లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన చర్చకు తెరలేపారు. భారత రాజకీయాల్లో సమూలమైన మార్పును తీసుకొచ్చే వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రక్షాళనకు ఇదే సమయం అన్నట్లుగా కొత్త అడుగుకు మార్గం వేశారు ఆయన. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణలో నిర్వహించిన బాలల మాక్ అసెంబ్లీ దీనికి వేదిక అయింది. శాసనసభకు రావాల్సిన వయస్సును కుదిస్తే పోయేదేముంది, పాలిటిక్స్లో పాజిటివ్ మార్పు వస్తుంది అంటూ రేవంత్ చెప్పిన మాటలు ఇప్పుడు పాలిటిక్స్ని కొత్త ప్రొఫెషన్గా మార్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు యువతరం రాజకీయాల్లోకి ఎందుకు రావాలి, యువత పాలిటిక్స్లోకి రావటం వల్ల లాభాలేంటి, మీరే చూడండి. Six votes opposed. చూశారుగా ఒక్క గొంతు ఎంతమందిని ఉత్తేజపరిచిందో గమనించారుగా. ఒళ్ళు పులకించేటట్లు తన తెగ ప్రాతినిధ్యాన్ని నిర్భయంగా ప్రభుత్వం ముందు ఉంచిన యువ రాజకీయ నాయకురాలు హనా రౌహితి మైపి క్లార్క్. 22 ఏళ్లకే న్యూజిలాండ్ పార్లమెంటు మెంబర్గా ఎన్నికైన యువతి. న్యూజిలాండ్ బ్రిటిష్ క్రౌన్ కింద ఇంకెన్నాళ్ళు ఉండాలంటూ ప్రభుత్వం ఆమోదించిన వివాదాస్పద బిల్లును చించిపారేసి తమ తెగ సాంప్రదాయ కళ హాకాతో నిరసన గళం వినిపించిందామె. ఇలాంటి తెగింపు యువరక్తంలో కాక ఇంకెక్కడ కనిపిస్తుంది? సరిగ్గా ఇలాంటి ధైర్యమైన యువతే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఎంతోమంది పెద్దలు ఇప్పటికే చెప్పారు. నెత్తురు మండే, శక్తులు నిండే సైనికులారా రారండి అని శ్రీశ్రీ చెప్పిన భావానికి అర్థం ఈ యువతే. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లో యువత ప్రాతినిధ్యం అవసరాన్ని తెలిపారు. రాష్ట్ర శాసనసభల్లో యువత ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు వీలుగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. 21 ఏళ్లకే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జిల్లాలో విజయవంతంగా పనిచేస్తున్నారని, అదే వయసులో ఉన్న యువకులు ఎమ్మెల్యేలుగా కూడా ఎదగగలరన్న నమ్మకం ఉందని రేవంత్ వెల్లడించడంపై చర్చలు జరుగుతున్నాయి. ఓటు వేయడానికి కనీస వయస్సు 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వయస్సు 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు చేసి యువత ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించేలా చట్టాన్ని సవరిస్తే యువతరం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించవచ్చని అన్న రేవంత్ మాటలు భారత రాజకీయాల్లో కొత్త ఒరవడికి మార్గాలు వేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి విద్యార్థులంతా తమ తీర్మానాన్ని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి సైతం పంపించాలని రేవంత్ సూచించడం రాజకీయాల్లో యువత అవసరాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయనడానికి నిదర్శనంగా ఉన్నాయి. ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయి జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరు అందరూ భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే అందరూ రాజకీయ నేతల సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పి ఊరుకోలేదు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా లోక్సభలో దీనిపై చర్చించేందుకు సూచనలు చేస్తామంటూ
యువతకు భరోసా కూడా ఇచ్చారు. యువ ఎమ్మెల్యేలు చట్టసభల్లోకి రావడం వల్ల వారికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వాలు డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. క్రీడలు, విద్య, ఉపాధితో సహా ముఖ్యమైన యువత సమస్యలపై ప్రభుత్వం విధి విధానాలు మరింత పటిష్టం కావడానికి యువత ప్రాతినిధ్యం అవసరాన్ని నొక్కి చెప్పారు. కనీస ఓటింగ్ వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని స్మరించుకుంటూ భారతదేశం మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న వైనాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలలో, ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవసరాలు ఏముంటాయి, అవి స్పోర్ట్స్ రిలేటెడా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎంప్లాయ్మెంట్ రిలేటెడా, మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని, ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా, ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు ఈ లేఖ ఇవ్వండి, తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తడానికి అవకాశం ఇస్తుంది. నిజానికి జాతీయ నాయకులతో పాటు గొప్ప గొప్ప వారంతా యుక్త వయస్సులోనే సిద్ధాంతపరంగా వారి ఆలోచనలను రూపొందించుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంతెందుకు తెలంగాణ రావడంలో విద్యార్థులు, యువత పాత్ర ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా ఈ యుగం యువతరానిదే అనడంలో సందేహమే లేదు. ప్రపంచవ్యాప్తంగా మార్పు కోసం అనేక మంది యువతీ యువకులు ఉద్యమాల్లో పాల్గొనడం గతం కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. యువత చదువుతో పాటు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వీధుల్లోకి వస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఆన్లైన్, సోషల్ నెట్వర్క్లు, కమ్యూనిటీలను కనెక్ట్ చేసుకుంటూ వారి గళాన్ని వ్యక్తీకరిస్తున్నారు. టెక్నాలజీని మార్పు కోసం ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నారు. నిరంకుశ పాలనలు, అవినీతి, అసమానతలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. దేశంలో స్థిరమైన అభివృద్ధి తీసుకురావాలని, తమతో పాటు రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని పోరాడుతున్నారు. అందుకే ఇలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని సీఎం రేవంత్ భావించడం వెనుక పెద్ద మార్పుకు సంకేతం ఉందని అనుకోవాలి. అయితే భారతదేశంలో యువతీ యువకుల రాజకీయ ప్రాతినిధ్యం పరిమితంగానే ఉందనడంలో సందేహం లేదు. తెలంగాణలో జరిగిన చిల్డ్రన్స్ మాక్ అసెంబ్లీతో పాటు కేంద్ర స్థాయిలో కూడా యూత్ పార్లమెంట్లు నిర్వహిస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాల్లో యువత తమ ఆలోచనలను స్పష్టంగా చెబుతున్నారు. నిర్ణయాత్మక ప్రక్రియలో మరింత అర్థవంతంగా యువత భాగస్వామ్యం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. తమ జీవితాలు, భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మరింత స్పష్టతను కోరుకుంటున్నారు. యువత డిజిటల్ ప్రపంచానికి బానిసలై సమాజం గురించి పట్టించుకోరనే వాదనకు విరుద్ధంగా నేటి యువత డిజిటల్ వేదికలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. సామాజిక బాధ్యతగా సోషల్ మీడియాలో నిరసనలు చేయడం, వారి కమ్యూనిటీలను మెరుగుపరుచుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం, సామాజిక పురోగతి కోసం కొత్త ఆవిష్కరణలు చేయడం వంటి చర్యలు వారిలో నిబద్ధతను తెలియజేస్తున్నాయి. అధికారిక రాజకీయాల్లో యువత భాగస్వామ్యం, ప్రభావం పరిమితంగా కనిపిస్తుంది. అందుకే అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో కూడా యువత ఓటింగ్ శాతం క్షీణిస్తోందనే నివేదికలు కూడా ఉన్నాయి. అందులోనూ భారతదేశంలో యువ జనాభాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ రాజకీయ నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో యువకులు తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ పార్టీలలో వారి ప్రమేయం కూడా తగ్గిపోతుంది. భారతదేశ చట్టసభల్లో గమనిస్తే ఇప్పుడిప్పుడే యువతరం రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. తెలంగాణలో 26 ఏళ్లకే మైనంపల్లి రోహిత్ మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలిచారు. అలాగే పాలకుర్తిలో యశస్విని రెడ్డి కూడా 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే 25 ఏళ్లకే పార్లమెంటు సభ్యులుగా ఆయా రాష్ట్రాల్లో శాసనసభలకు పోటీ చేసి గెలిచిన యువతీ యువకులు ఉన్నారు. వీళ్లలో దాదాపు అందరూ రాజకీయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం చాలా బలంగా, యువత ఆలోచనలకు తగినట్లు ఉంటుందనడంలో సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.